హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలోని ప్రజలు కనకదుర్గమ్మ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి కనకదుర్గమ్మ గుడిలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతం ఏమిటో, అక్కడ ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా కనకదుర్గమ్మ భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో జై మాతాది అని కామెంట్ చేయండి. కనకదుర్గమ్మ అమ్మవారిని మన దేశంలోని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి ఆవిడ గుడికి వెళుతూ ఉంటారు. అలాంటి ఒక గుడిలో అమ్మవారు ఒక అద్భుతాన్ని అక్కడికి వచ్చిన భక్తులకు చూపించారు. ఆ గుడి మేల్మరువత్తూరు అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఉండే కనకదుర్గమ్మ దేవి అమ్మవారు ఆ గుడికి వచ్చిన భక్తులందరికీ ఒక అద్భుతాన్ని చూపించారు. ఆ అద్భుతాన్ని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతం ఏమిటంటే, గుడిలోని అమ్మవారు అక్కడికి వచ్చిన భక్తులందరికీ అభిషేకం చేస్తుండగా ఆవిడ ముఖంలో ఒక నవ్వు కనిపిస్తుంది. అది చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. అమ్మవారు నవ్వుతున్నారని అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ విగ్రహాన్ని చూసి పూజారితో చెబుతారు. అప్పుడు పూజారి కూడా అమ్మవారి విగ్రహాన్ని చూస్తారు. నిజంగానే అమ్మవారు నవ్వుతున్నట్టుగా కనిపిస్తారు. అది చూసి పంతులు గారు ఆశ్చర్యపోతారు. అమ్మ, ఇటువంటి అద్భుతాన్ని మేము ఎప్పుడూ చూడలేదని ఆ అమ్మవారితో అంటారు. ఇలా మాకు దర్శనమిచ్చినందుకు మా జీవితాలు ధన్యమైపోయాయని ఆ పంతులు గారు అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకుంటారు. ఆ దేవి విగ్రహానికి అభిషేకం చేస్తుంటే అమ్మవారి ముఖంలో నవ్వుతూ కూడిన ఆనందం కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతాన్ని మేము ఎప్పుడు చూడలేదని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఊరి వారందరూ ఆలయానికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకో ఉంటారు. అక్కడికి వచ్చిన భక్తులందరూ సంతోషి మాతాజీకి జై అమ్మవారిని తలుచుకుంటారు. ఆ గుడి మొత్తం అక్కడికి వచ్చిన అమ్మవారి భక్తులతో నిండిపోతుంది. ఇది చూసిన అమ్మవారి ముఖంలో ఇంకా సంతోషం పెరిగినట్టుగా అక్కడికి వచ్చిన భక్తులందరూ చూసి అనుకుంటారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా? ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.